ఈనెల 15న జరగనున్న మహాగర్జన్ను జయప్రదం చేయాలని సిపిఐ సిపిఎం విజయవాడ నగర కమిటీల ఆధ్వర్యంలో విశాలాంధ్ర వద్ద నుండి ప్రచార యాత్ర జరిగింది. ముందుగా సిపిఎం నగర కార్యదర్శి దోనపుడి శంకర్ మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెల్లీ విల్సన్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావులు ఈ యాత్రను ప్రారంభించారు. మహాగర్జన సభను బీఆర్టీఎస్ రోడ్లో జరుపుకునేందుకు మున్సిపల్ కమిషనర్ను కలిసి అనుమతి కోరారు. సిపిఐ సిపిఎం నాయకులు జెల్లీ విల్సన్, దోనపూడి శంకర్, సిహెచ్ బాబురావు, డి కాశీనాథ్ తదితరులు మున్సిపల్ కమిషనర్ను కలిసి అనుమతి కోరారు. కార్యాన్ముఖత కాలేకపోవటం, రాజకీయ శూన్యత ఏర్పడినటువంటి నేపథ్యంలో వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ఒక రాతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని 15వ తారీఖున మహాగర్జన నిర్వహించడం ద్వారా ఒక మేనిఫెస్టోని ఈ రోజున ప్రకటించబోతున్నాయి. ఇవాళ అన్ని రంగాల్లో అంటే అవినీతి పగ్గిపోయినటువంటి ఈ ప్రభుత్వం, అవినీతి 612 వాగ్దానాలు చేసి ఘోరంగా వైఫల్యమైనటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి అనేక ప్రగతిశీల శక్తులతో కలిసి రేపు సెప్టెంబర్ 15వ తేదీన వామపక్షాల మేనిఫెస్టో ప్రకటించబోతున్నాం. ఆ మహాగర్జన బీఆర్టీఎస్ రోడ్లో జరుగుతుంది. దాన్ని జయప్రదం చేసేందుకు ఈ రోజున విజయవాడ నగరంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యాన 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పాదయాత్రలు జరుగుతాయి. రెండు మహాజాతాలు విజయవాడ సందర్భంగా 11వ తేదీన విజయవాడ నగరంలో శ్రీనివాస మహాల సెంటర్లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. 15న గర్జన జయపురం చేయడానికి ప్రయత్నంలో భాగం ఈ ప్రచార యాత్రలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ గర్జన కన్నుమూసల మహాగర్జన 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ప్రజలకు ఇచ్చేటువంటి 612 వాగ్దానాలని కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రైతు రుణమాఫీ దగ్గర నుంచి, డాక్టర్ సంఘాల రుణమాఫీ దగ్గర నుంచి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి ఇస్తామని చెప్తున్న దాని దగ్గర నుంచి అన్ని రకాలుగా విజయవాడ నగరాన్ని, రాజధాని నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాము, కార్మిక రాజధాని చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ఎటువంటి రాజధాని ఏందో మనందరికీ తెలుసు. విజయవాడ నగరం కల్తీ రాజధాని, కాల్మని శక్తి రాజధాని, కబ్జాల రాజధానిగా విజయవాడ నగరం మారుతుంది. ఈ నేపథ్యంలో ఏ పక్కన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ వాళ్ళు అసెంబ్లీని వదిలిపెట్టారు. అసెంబ్లీ పట్ల గౌరవం లేదు, రాష్ట్ర సమస్యల పట్ల ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి పీఠాన్ని అగ్రహించడమే ఆయన ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో టీడీపీ బీజేపీ వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నమ్మబడినటువంటి మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నమ్మించి ప్రజా చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మూడు పార్టీల ద్రోహం వల్ల, మూడు పార్టీల అసమర్థవైతల వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. అంటే ఆ ప్రజలకు కావాల్సినటువంటిది విశ్వసనీయత, ప్రజల సమస్యల పట్ల పరిష్కారం, మన ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ప్రభుత్వం కమ్యూనిస్టులు మాత్రమే, అగ్ర వాళ్ళ కార్మికుల కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టులు మాత్రమే. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రజా సమస్య వచ్చినా కూడా అగ్ర భాగం నిలబడింది కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే అని చెప్పి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు మహాకర్జన కాబట్టి అన్ని పార్టీల పరిపాలన మేము చూసాం. కాబట్టి కమ్యూనిస్టుల పరిపాలన కూడా చూడండి, వామపక్షాల పరిపాలన కూడా చూడండి. కాబట్టి రేపు 15వ తారీఖున విజయవాడ నగరంలో లక్షలాది మందితోటి బీఆర్టీఎస్ రోడ్ల మహాకర్జన సాగబోతున్నది. కమ్యూనిస్టుల మేనిఫెస్టోలు ప్రకటించబోతున్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తారంటే ప్రకటించబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజానికారి విజ్ఞప్తి చేసేటువంటిది ఈ రోజున రెండు రాష్ట్ర తెలంగాణ నుంచి కూడా
అధికారి నాయకత్వాన రామకృష్ణ గారి నాయకత్వాన మహాచాతాలు రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరినాయి.